కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అమ్మా చంద్రమతి. ఏమయ్యా? ఇంకనూ రాలేదమ్మా నీ పతి. అయ్యా బయలుదేరిన ఎడమేదయ్యా? లేదమ్మా, నీ పతి బయలుదేరిన ఎడము లేదు, నేను చావడానికి కూడా ఎడమలేదు. తెలియదు నా కాయాసం పుట్టింది, మాట మందు నాకేన స్వరం పడిపోతున్నది. దీనికి నాకు పీకుని చావలసినదేనా? అయ్యో అయ్యో, నన్ను చూసి ఎంత ఏడ్చుటకు మంచం దొరికింది. మా అమ్మాయినా నా దగ్గర లేకపోయినే. అమ్మా నీవి పుత్ర దుఃఖం పెట్టుకుంటున్నావు తల్లి. ఏమో తల్లి, నా ప్రాణానికి ఎంత కావాలేమో. నా కాళ్ళు కదుగులు గట్టి పచ్చి పుంగుల వలె ఉన్నవి సరికదా, చావసిద్ధముగా ఉన్న వారికి ఇచ్చుతున్నట్టు ఇచ్చుతున్నావు తల్లి. అమ్మా అమ్మా. ఏమయ్యా? ఒక విషయం తల్లి, ఉన్నదున్నట్టు యథార్థం చెప్పు తల్లి. యథార్థమే చెప్పేదన. ఏమయ్యా? నేను ఇప్పుడు బ్రతికే ఉన్నానా తల్లి? స్వయముగా మాట్లాడుతున్నావు కదయ్యా. నేను స్వయముగా మాట్లాడుతున్నానా? అవునయ్యా, నేను స్వయముగా మాట్లాడుతున్నాను. కానీ మా నాయనమ్మ చెప్పేది ఏమని? నేను మాట్లాడుతూనే ఉంటావు, నీ ప్రాణాలు పోతాయని చెప్పిందమ్మా. నాకు అప్పటి నుంచి సందేహం తల్లి. నీకేమి సందేహం ఉండదు. ప్రాణానికి ఏమీ భయం లేదు, ఏ ప్రమాదము లేదు. అమ్మా ఎంత మంచి మాట చెప్పావు తల్లి. అట్లయితే నీ భర్త వచ్చు దొరక నిశ్చింతగా విశ్రమించదమ్మా. అయ్యో కుమారా, ఆకలితోనైనా నీకెంత అవస్థ సంభవించదా? నానా విధ భక్ష భోజ్యములను పట్టుకొని పరిచారిక గడపలు అనేక విధములు లాలించి ప్రతి బలియు రుచి చూచే చూడని నీవు. నేను స్వయముగా అమ్మా అమ్మా అన్న మేయనే తేనత్వముగా నన్ను అడిగినను. నీకు పిడికడ అన్నం పెట్టుటకు నాకు గతి చాలకపోయేనే. ఆ దైవమా దైవమా, నా ప్రారంభం పురుగెత్తరు వినపెట్టను, నా ప్రారంభం పురుగెత్తరు వినపెట్టను.
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.